शिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महानिजं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे ओं गं गणपतये नमः ओं श्रीमात्रे नमः ओं श्रीगुरुभ्यो नमः प्रेक्षकुलंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु मनं इप्पुडु अक्टोबर नेललो ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలు ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా. చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది, ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జ్యోతిషాలు జరుగుతున్నాయి, నవంశాలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలోనే రాహు ఉన్నాడు, కానీ మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మీ రాశిని చూసుకోవడం వలన, అలాగే గురుడు కూడా గురు దృష్టి కూడా మీ రాశి ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. మీరు కూల్గా, కామ్గా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేయాలన్న తపన మీకు ఎక్కువ ఉంటుంది. ఒక పని చేపడితే అది అంతం అంటే కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. అంటే కూల్గా, కామ్గా, ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్స్ పడకుండా చేయడానికి అవకాశం ఎక్కువ. ఇంకా మీకు ద్వితీయ భావనకు వస్తే ద్వితీయ భావాధిపతి అయినటువంటి బుధుడు, రవి బుధ కాంబినేషన్ కూడా ఉంది, కుజుడు కూడా ఉన్నాడు. అంటే బుధుడు ఏమవుతాడంటే మీకు బలం లేకుండా అయిపోతున్నాడండి, అంటే రిట్రగ్రేషన్లోకి వచ్చేస్తున్నాడు. రిట్రగ్రేషన్లో ఉండడం బలం లేకుండా అయిపోతాడు. సో ఈ నెల మొత్తం కూడా మీకు రిట్రగ్రేషన్లో ఉంటాడు కాబట్టి అది ఇబ్బంది కలుగుతుంది. అంటే 20 తారీఖు తర్వాత మళ్ళీ ఉచ్చలోకి వస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు రావాల్సిన సొమ్ము కొద్దిగా తక్కువ రావడము, అయితే కొద్దిగా లేటుగా రావడం జరుగుతుంది తప్ప అసలు రాకుండా ఉండదు. అంతేకాదండి, గాయని గాయకులు కూడాను వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కొద్దిగా తక్కువగా వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి బుధుడు కాంబినేషన్, బుధుడు నిజస్థితిలో ఉన్నాడు. ద్వితీయ భావాధిపతి బుధుడు బాగుండకపోవడం వలన వాళ్ళకి కంటద్దని కానీ గుర్తింపు అనేది రావడానికి తక్కువగా ఉంటుంది. ఇంకా యాంకర్స్ కూడా అండి, చాలామంది యాంకర్స్ కూడా ఉన్నారు కదా, సినీ ఫీల్డ్లోనూ టీవీ రంగంలోనూ యాంకర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడానండి అవకాశాలు కొద్దిగా తక్కువగా వస్తాయి. అంటే ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది, అంటే బుధుడు బాగుండడం వలన బ్రహ్మాండంగా ఉండేది, కానీ బుధుడు నిజస్థితిలోకి వచ్చేస్తాడు అంటే రిట్రగ్రేషన్లోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మూడో భావంకి వద్దామండి. మూడో భావానికి గురుశనుల దృష్టి ఉండడం వలన అంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అంటే నీటి గండం కానీ రోడ్డు ప్రమాదాలు కొద్దిగా చిన్నపాటి అవకాశాలు ఉంటాయి, కానీ గురు దృష్టి ఉండడం వల్ల ఆ బాధ తప్పుతుంది. కానీ 22 తారీఖు తర్వాత కూడా గురుబలం ఉండదు, గురుబలం లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే గురుబలం అంటే నీచ స్థితిలోకి వచ్చేస్తాడు గురుడు. 28 డిగ్రీలో ఉంటాడు, శనితో కలిసి ఉంటాడు కాబట్టి కొద్దిగా శని యొక్క డామినేషనే ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీరు మీ ఇంకోటి అంటే తృతీయ భావాన్ని సోదరి సోదరమణి చూస్తాం కదండి, వాళ్ళని కూడా కలవడానికి మీకు ఈ నెలలో అవకాశం ఉంది. ఇంకా 4th భావం చూద్దాం అండి. 4వ భావాధిపతి ఎక్కడంటే రవి భావన ఉన్నాడు కదా, తర్వాత ఏమవుతుందంటే 18వ తారీఖు నుంచి మీకు తులారాశిలోకి వచ్చేస్తున్నాడు, అంటే నీచస్థితిలోకి వస్తున్నాడు, నీచ భావంలోకి వస్తున్నాడు అనమాట రవి. సో 4th భావాధిపతి 18వ తారీఖు వరకు బాగున్నప్పటికీ కూడా 18వ తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా 4th భావంలో ఇబ్బంది పడతారు. అంటే ఏంటంటే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సుఖపడడం అనేది తక్కువ, కష్టపడడం అనేది ఎక్కువ మీకు జరగడం జరుగుతుంది. అంతేకాదండి, మీ విద్యార్థిని విద్యార్థులు ఉంటారు కదా, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కష్టపడాలండి. 18 తర్వాత నుంచి కూడా రవి నిశ్చితులు రావడం వలన కష్టపడి చేస్తే తప్ప వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య రావడానికి అవకాశం తక్కువ. ఇంకా 4th భావంలోనే మీకు కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకని లేదా కొన్ని కొత్త వస్తువులు, బంగారు వస్తువులు ఇవన్నీ కొనుక్కుంటారు కదా, కార్లు ఇవన్నీ కొనుక్కోవడానికి కొద్దిగా అవకాశం తక్కువగా ఉంటుంది. నేనల్లో కొనుక్కోకపోవడమే మంచిది, ఎందుకంటే 4th హౌస్లాడు నీచలోకి వెళ్తున్నాడు. నీచలో ఉన్నప్పటికీ కూడా రవి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు తులారాశిలో, అది మాత్రం ఖచ్చితం. ఇంకా 5వ స్థానం కొద్దామండి. ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులకు కూడా కొంతమందికి, వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి పంట నష్టం రావడము, పశు నష్టం జరగడం, గృహమునందు పీడ జరగడానికి మీ ఇంట్లో వృషభ రాశి వాళ్ళకి 18వ తారీఖు తర్వాత అవకాశం ఉంది. అంతే కంపల్సరీగా మాత్రం కాదు. ఇంకా 5వ స్థానానికి వద్దామండి. 5వ ఏమవుతుందంటే రవి బుధ శుక్ర కుజుల కాంబినేషన్ ఉంది. ఏమవుతాడంటే బుధుడు ఏమవుతాడంటే బుధుడు ఒక్కడే రిట్రగ్రేషన్లో ఉన్నాడు, తర్వాత 18వ తారీఖు 20వ తారీఖు తర్వాత నుంచి రిట్రగ్రేషన్ అయ్యి మళ్ళీ ఉచ్చస్థితిలోకి వస్తాడు.
ఈ రవి బుధులు కూడా ఏమవుతారంటే 11వ తారీఖు నుంచి రవి కుజులు కూడా తులరాశిలోకి వచ్చేస్తారు. అంటే బుధుడు ఒక్కడే కన్యారాశిలో ఉంటాడు. సో బుధుడు ప్రభావం బాగానే ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళకి, అంటే కన్యారాశి వాళ్ళకి, మీ వృషభ రాశి వాళ్ళకి కన్యారాశిలో ఉన్నటువంటి బుధుడు మంచి చేస్తాడు. బుధాదిత్యయోగం కూడా ఉంది. సో బుధుడు బుధాదిత్యయోగం అంటే రవి మీ కాంబినేషన్ వచ్చేస్తాడు, కన్యారాశిలోకి వచ్చేస్తాడు 18 తారీఖు తర్వాత. సో ఈ విధంగా కాంబినేషన్ ఉండడం వల్ల, అంటే గ్రహాలు మారడం వల్ల కొద్దిగా మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది. సో బుధుడు మీకు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల పంచమ స్థానం బాగుంది కాబట్టి సినిమా వాళ్ళకి, అంటే పంచమ స్థానం బాగుంది అంటే 18వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే మంచి అభివృద్ధి కలుగుతుంది, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. పైగా తర్వాత ఇంకోటంటే కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ చేసే మ్యూజిషియన్స్ వాళ్ళకి రైటర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా అండి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. బుద్ధిబలం మీకు ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి బుద్ధిబలం ఎక్కువ, అమోఘము. ఇంకా అసలు విషయం ఏంటంటే రవి కుజుల కాంబినేషన్ అండి. కుజుడు కూడా రవి 22వ తారీఖు తర్వాత నుంచి మీకు కుజుడు వచ్చేస్తున్నాడు, మీ తులరాశిలోకి వస్తున్నాడు. అంటే మీకు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఆరో భావంలోకి వస్తాడు. కుజుడు ఆరో భావంలో ఉండడం వలన మీ రాశి వాళ్ళకి చాలా మంచిది. అంటే ఏంటంటే రవి కుజుల కాంబినేషన్ వల్ల, నేను చెప్పేది అంటే రవి కుజుల కాంబినేషన్, పాపులు ఆరో స్థానంలో ఉండాలి. ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అద్భుతం. ఐఏఎస్ ఐపీఎస్ రాస్తారు కదా మీరు చాలామంది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. అంటే విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్లు చాలామంది తీసుకుంటుంటారు కదా, ఆ పాస్పోర్ట్లు, స్టాంపింగ్, వీసా స్టాంపింగ్, అంటే స్టాంపింగ్ అంటే వీసా స్టాంపింగ్, H1B వీసాలు ఉంటాయి కదా, అవి రావడం కూడా అవకాశం ఉంది. అంటే ఆరో భావంలో రవి ఉన్నాడంటే ఏ పనైనా సక్సెస్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా మూడో తారీఖు నుంచి వచ్చేసినాడు రవి ఉన్నాడు. తర్వాత ఇంక కుజుడు కూడా ఉండడం వల్ల అంటే నైచత్వానికి కొద్దిగా తగ్గి కుజుడు రవి కుజుల కాంబినేషన్ వల్ల మంచి జరుగుతుంది తప్ప ఏమాత్రం చెడు జరగదు. ఇంకా మేనమామలు ఉన్నారు కదా, మీ మేనమామలు కూడా చాలా బాగుంటారు. మీకు శత్రు భయం తక్కువ, శత్రువులు కూడా మిత్రులు అవడానికి అవకాశం ఎక్కువ. దీర్ఘకాలిక రుణాలు అనుకోండి ఉన్నాయనుకోండి, అవి తీర్చడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా సప్తమ స్థానంలో కండి, మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు, ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే పరివర్తన ఉందండి. అంటే ఏడో భావాధిపతి ఆరో భావంలో ఉండడం, ఆరో ఇంటి వాడు ఏడో భావంలో, అంటే కుజ శుక్రులు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. అంటే కుజుడు శుక్రుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఏమవుతుంది, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్టే లెక్క, కేతు ఉన్నట్టే లెక్క. అంటే వివాహాది శుభకార్యాలు మంచిగా చేయడానికి అవకాశాలు ఉంటాయి, త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్లోనండి, బిజినెస్ చేసేవాళ్ళకి మాత్రం కొద్దిగా అనుకూలత తక్కువగా ఉంటుంది. శుక్ర కేతువుల కాంబినేషన్ నిజంగా చెప్పాలండి ఏమాత్రం కూడా అభివృద్ధికరంగా మాత్రం కాదు. పైగా కేంద్రాధిపత్య దోషి శుక్రుడు, అంటే శుక్రుడు మీకు పాపత్వం ఉంటుంది కదా, కేంద్రంలో ఉండకూడదు, మంచివాడు కాదు. కేతు కూడా అటువంటి అలాగే ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు కానీ భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత కానీ ఇవన్నీ లోపిస్తూ ఉంటాయండి. కాకపోతే మీకు వృషభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. బిజినెస్ విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి. ఇంకా అష్టమ స్థానంలో చూసుకుంటే గురుడు నిజస్థితిలోకి వస్తున్నాడు, అది 20 తారీఖు తర్వాత నుంచి నిజస్థితిలోకి వస్తాడు. అప్పుడు బలంగానే ఉంటాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ 20 తారీఖు తర్వాత శని రిట్రగేషన్ నుంచి మామూలుగా వచ్చేస్తాడు, రుజు మార్గంలోకి వచ్చేస్తాడు. గురుడు కూడా రుజు మార్గంలోకి వస్తాడు, 28 డిగ్రీస్లో ఉంటాడు. కాబట్టి నీచ స్థితిలో ఉంటాడు, నీచస్థితి దాటిపోతాడు, పరమ నీచస్థితి కూడా దాటిపోయి మీకు ఒక కుంభరాశులకు వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఆ నీచత్వం కొద్దిగా తగ్గుతుంది. ఏది ఏమైనా కాంబినేషన్స్ అష్టం భావం జాగ్రత్తగానే మీరు చూసుకోవాలంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంటే మెడిసిన్స్ వాడడం, డాక్టర్స్ని కలవడం, ఇలాగ మీరు రకరకాలుగా మీకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా వహించండి. ఇంకా 9th భావంకి వద్దామండి. 9th భావంలో శని అండ్ గురుడు కాంబినేషన్ ఉన్నారు. అంటే శని రిట్రగేషన్లో ఉంటాడు, తర్వాత మళ్ళీ గురుడు కూడా రిట్రగేషన్లో ఉండడం వల్ల ఈ గురు శని కాంబినేషన్ రిట్రగేషన్లు ఆల్మోస్ట్ మామూలు స్థితికి వచ్చేస్తుంటారు. 22 తారీఖు 20 తర్వాత నుంచి కూడా మామూలుగా, అంటే మామూలుగా రావడం అంటే రిట్రగేషన్ అయిపోతుంది. దానివల్ల ఏంటయ్యా అంటే ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళు 20 తారీఖు లోపల చాలా బలంగా ఉండి అద్భుతంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి అవకాశం ఉంది. అంటే 20 తారీఖు నుంచి శని కుజులు మామూలుగా ఉంటారు కాబట్టి 20 తారీఖు ముందు వరకు కూడా మీకు రావాల్సినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదు సినిమా వాళ్ళకి, అదే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకర్స్కి మంచి మంచి అవకాశాలు ఇప్పుడు వస్తాయి. 19 తారీఖు ముందు వరకు వస్తూనే ఉంటాయి, 19 తారీఖు తర్వాత కష్టం. అలాగే మీకు పుత్రవృద్ధి, భాగ్యవృద్ధి అలాగే జరుగుతూ ఉంటుంది, నిరంతరం భాగ్యవృద్ధి జరుగుతూ ఉంటుంది. పీఠాధిపతులను కలుస్తారు, తీర్థయాత్రలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ. 19 తారీఖు ముందరైతే చాలా కాంబినేషన్స్ బలంగా ఉంటాయి కదా, శని గురులు బలంగా ఉంటారు కాబట్టి 19 తారీఖు వరకు విశేషంగా యోగిస్తాడు. గురుడు కూడా మంచి బలంగానే ఉంటాడు. 20 తారీఖు నుంచి ఏమవుతుంటే 19 నుంచే
గురుశనులు మామూలుగా అయిపోతారు. మామూలుగా ఉండే నీచ స్థితిలో ఉండి గురుడు ఉండడం, తర్వాత ఏమో శని కూడా మామూలుగా ఉండడం వల్ల ఏంటంటే శని ఇచ్చే ఫలితాలు మీకు ఖచ్చితంగా మంచిగా ఇస్తాడు. గురుడు వల్ల ప్రభావం ఉన్నా కూడా ప్రభావం లేకపోయినా శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. ఇంకా తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది, మంచి మంచి కళ్యాణ యోగాలు చేయడానికి అవకాశం ఉంది, తీర్థయాత్రలు రీచ్ దూర ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు, ఎగ్జామ్స్ వాళ్ళు కూడా 19వ తారీఖు లోపల మీకు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీకు చాలామంది కూడా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు కదా, బిజినెస్ అంటే స్టాక్ అండ్ షేర్స్లోను, కోలు, ఐరన్, స్టీల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ రంగంలోనూ కన్స్ట్రక్షన్ రంగంలోనూ వాళ్ళు కూడా 20 తారీఖు వరకు కూడా చాలా బలంగా ఉన్నాయండి. గురుడు కూడా బలంగా ఉండడం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత మాత్రం కొద్దిగా అవన్నీ వీక్ అవుతూ ఉంటాయి. వీక్ అవడం అంటే ప్రతి ఫలాలు రావడం, ప్రతిఫలం రావడం తక్కువ అని అంటే ప్రాఫిట్స్ రావడం తక్కువగా ఉంటుంది. ఇంకా దశమస్థానం వద్దాం. దశమస్థానంలోనే మీకు గురుడు ఉన్నాడు, దశమస్థానం అనేది శని బలంగా అప్పటివరకు రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, ఇప్పుడు మామూలుగా అయిపోయాడు, అంటే మామూలుగా మామూలు స్థితికి వచ్చాడు. కానీ శని ఇచ్చే ఫలితాలు బాగానే ఉంటాయి. కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ఐరన్, కోల్, స్టీల్ ఇవన్నీ శని ప్రభావం కాబట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు అంటే ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగం కాకపోయినా ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ నాయకులు కూడానండి 20 తారీఖు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 20 తారీఖు తర్వాత కొంచెం మామూలు నార్మల్ స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో కొంతమంది ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి 20 తారీఖు వరకు మంచిగా చదవండి, అద్భుతంగా రాణిస్తారు, మేము ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు. 20 తారీఖు తర్వాత మీరు అనుకున్న చోటకి బదిలీలు కాకపోవడము, మీకు రావాల్సిన సంపదకు తక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 11వ ఇంటి వాడు కూడా మీకు నిజస్థితిలో ఉండడం వల్ల లాభాలు అనేవి కొద్దిగా తక్కువ, లాభాలు తక్కువ, కొద్దిగా మీకు నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు నిత్యశుద్ధిలోకి రావడం వలన 20 తారీఖు తర్వాత నుంచి. ఇంకా వేస్తానాధిపతి కుజుడు కూడా మీ 12 చూడడం వల్ల తీర్థయాత్ర వలన ఖర్చులు, అదే పుణ్యక్షేత్ర దర్శనం వలన ఖర్చులు, వివాహాది శుభకార్యాలు చేయడం వల్ల ఖర్చులు అంటే మంచివాడిగా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ వాడడానికి కూడా, హాస్పిటలైజేషన్ అవ్వడానికి, హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు కూడా మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ నెల మొత్తం చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి. పైగా మనకి ఈ నెల మొత్తం ఈ నెలలో మనకి అమ్మవారు కదా, దుర్గా అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, సో అమ్మవారి యొక్క పూజలు ఖచ్చితంగా మీరు చేయించుకోవాలండి. 11 రోజులు 12 10 రోజులు అనుకుంటాం కదా, ఆ 10 రోజులు కూడా అమ్మవారి యొక్క పూజలు కానీ లేదా కుంకుమ పూజ కంపల్సరీగా చేయించుకోండి. అంటే మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా మీ చండీ హోమం కూడా చేయించుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ లేకపోతే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి కూడా, వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజించాల్సిందే. ఇంకా శివాభిషేకం కూడా మనం చేయించుకుంటేనే చాలా మంచిది. కాబట్టి ఈ శివాభిషేకము అలాగే అమ్మవారి పూజలు చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా మీ అద్భుతంగా ఉంటారు. సో మీ వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో ఇలా ఉందండి, మీరు ఈ నెల మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఎప్పుడు కళకళలాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.